తెలంగాణలో వైసీపీని అధికారికంగా లేకుండా చేసింది టీఆర్ఎస్. ఖమ్మం జిల్లాలో మిగిలిన ఓ ఎంపీ ఎమ్మెల్యేలను కార్యక్యం చేసుకుని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసింది గులాబీ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దృష్టి పెట్టింది. త్వరలోనే టీడీపీని కూడా అంతర్ధానం చేస్తామంటూ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అసలు టీఆర్ఎస్ వ్యూహం ఏమిటి? ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఎందుకు చేస్తోంది? ఇదే వాటి ఎక్స్ప్రెస్ పల్స్ గులాబీ గురి. ఒక పార్టీ ఈరోజు తెలంగాణ రాజకీయ యవనికపై నుంచి అంతర్ధానం కాబోతా ఉన్నది, అది వైఎస్ఆర్ సిపి. అదే రకంగా మరొక పార్టీ కూడా భవిష్యత్తులో అతి త్వరలోనే మరి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి అంతర్ధానం కాక తప్పని ఒక చారిత్రక ఒక సహజమైన అనివార్యత స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మరి వారు కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల పథకమే కానీ ఇతర విషయాల్లోనే కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మాత్రమే తాను పనిచేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ రకంగానైతే సహజంగా వచ్చిన అనివార్యతలో వైఎస్ఆర్ సిపి అనే పార్టీ తెలంగాణ రాజకీయంలో అంతర్ధానం అవుతా ఉందో అదే పద్ధతిలో రేపు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంత అస్తిత్వంతో ఈ ప్రాంతంతో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేని మరొక పార్టీ కూడా ఖచ్చితంగా అంతర్ధానం అవుతుందని చెప్పి కూడా నేను విశ్వసిస్తా ఉన్నాను. రైట్, ఇదే విషయం మీద మనం ప్రస్తుతం చర్చించబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు టీడీపీ నేత దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాత్రుడు సుధాకర్ రెడ్డి గారు. దుర్గాప్రసాద్ గారు, చారిత్రక సహజ అనివార్యత, సో ఈ రెండు పదాలు కాస్త కొంచెం గట్టిగానే కనిపిస్తున్నాయి టీడీపీ విషయంలో కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని బట్టి. సో కాబట్టి ఇప్పుడు ఉండే అవసరం లేదు, ఉండే చారిత్రక నేపథ్యం ఉంది టీడీపీకి ఇక్కడ అని చెప్పుకునే రోజులు వస్తాయి అని చెప్పి ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. కేటీఆర్ గారు ఒకటి గమనించాల, తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక చారిత్రక పుట్టుక, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారి కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నాయకుల కన్నా కూడా ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ బ్రహ్మాండంగా ఉన్నటువంటి పార్టీ ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇవాళ నాయకత్వం లేకపోయినా కార్యకర్తలు జెండా పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఈనాడు ఉంది. ఇవాళ ఒక పార్టీ రాజకీయ పార్టీ లేకుండా చేయాలనే వారి ఉద్దేశం చాలా దురదృష్టకరం. అది రాజకీయాల్లో ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎప్పుడు కూడా ఏ పార్టీని కూడా పార్టీలను కూడా లేకుండా చేసే అటువంటిది ఎదుటి పార్టీతో కానీ లేకపోతే ఆ వ్యవస్థలో కానీ జరగదు. ఇవాళ వైఎస్ఆర్ సిపిని లేకుండా చేసామని వారు అనుకుంటున్నారు, కానీ తెలుగుదేశం పార్టీగా మేము మొదటి నుంచి చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ పుట్టుక వైఎస్ఆర్ పార్టీగా పెట్టిన ప్రాంతీయ పార్టీగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్తో మమేకం అయిపోతుందని అనేక పర్యాయాలు మేము చెప్పడం జరిగింది. అది ఇవాళ రుజువైంది, మళ్ళొకసారి నిన్న రుజువు చేసినారు. ఒక పొలిటికల్ డ్రామా నడుస్తూ ఉంది. జగన్ గారితో నిన్న మాట్లాడినటువంటి శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ఇమీడియట్లీగా ఒక ప్రకటన చేస్తూ టీఆర్ఎస్లోకి జాయిన్ అవుతా ఉంటున్నాడు. దానికి కూడా రాజకీయ కోణం పెట్టాడు, ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ కోసం జగన్ ఏదో చేస్తున్నట్టు దీక్ష, దానికి నేను వ్యతిరేకిస్తున్నట్టుగా దానికి. వాళ్ళు అదేదో బూచి చూపించారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకో మాట, పాలమూరు మిగిలింది ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోనే ఉంటారా లేకపోతే? ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది సజీవంగా ఉంటుంది. ఓకే, ఈ కలియుగం ఉన్నంతకాలం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, చెప్పగలం కూడా అది. ఎందుకంటే సామాన్య కార్యకర్తలు మేము ఇక్కడ చెప్పండి, నేను అదే చెప్తాను, ప్రాజెక్టులు అదే ప్రాజెక్టు వ్యతిరేకత దాని గురించే మాట్లాడుతున్నా. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నాండి, ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చినటువంటి నోటు చూడండి ఒకసారి, క్యాబినెట్లో తీర్మానం చేసింది విభజన ప్రకారం వచ్చినటువంటి నీటి వాటాలను సరిచేయండి, కేంద్రంతో మాట్లాడదాం, మనం కూర్చొని మాట్లాడదాం, ఇట్లా లేకుండా కట్టినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా కావాలంటే చర్చల ద్వారా చేసుకుందామనే పదం కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రెండవ విషయం, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం కర్ణాటక మీద కానీ లేకపోతే మహారాష్ట్ర మీద కానీ మనం ఎంత యాగి చేసామండి? కర్ణాటకలో ఇవాళ వాళ్ళు ఆల్మట్టిని 512 నుంచి 524 పోతుంటే మనం కింద గగ్గోలు పెట్టాం, కింద రాష్ట్రం, మనం దిగువ రాష్ట్రాలకు పైన రాష్ట్రాలు కడితే. ఇవాళ తెలంగాణ కూడా
ఆంధ్రప్రదేశ్ కి పై రాష్ట్రం అయింది, దిగువన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఇవాళ అక్కడ వాళ్ళు చెప్పేది నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? మనం ఇవాళ అంటే తెలుగుదేశం పార్టీగా మాట్లాడితే నిజంగా కూడా చట్టం ప్రకారం కానీ లేకపోతే బచావత్ అవార్డు ప్రకారం కానీ బ్రిజేష్ ఇచ్చిన దాని ప్రకారం కానీ పంపకాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నేనేమంటున్నా తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాలు కర్ణాటక నుంచి తెచ్చుకుందాం, ఇటు మహారాష్ట్ర నుంచి తెచ్చుకుందాం. గట్టిగానే చెప్తున్నారు, గట్టిగానే ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ మేమేమంటున్నాం తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి వాటాన్ని ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకుందాం మనం. రైట్. కానీ నేను ఇప్పటికీ నేను కూడా చెప్తున్నా 299 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి మనం వాడుకోవాలి. ఇప్పటికి కూడా 150 టీఎంసీలే వాడుకుంటున్నాం, ఇంకా వాడుకోవట్లే మిగతాది. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక అది వచ్చే విధంగా కొట్లాడదాం. కానీ నేనేమన్నానంటే మనకు దిగువగా రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాలు, తెలుగు వాళ్ళు ఉన్నారు పక్కన, వాళ్ళని కూడా మనం కాపాడాలి. ఇవాళ నేనేమంటున్నాడు, రైతాంగం కోసం మాట్లాడుతున్నాం, ఇక్కడ రైతాంగం కానీ అక్కడ రైతాంగం కోసం మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఊకున్నా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఊకునే పరిస్థితి లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అబ్జెక్షన్ కాదు, నల్లగొండ జిల్లా వాసిగా నేను కూడా అబ్జెక్షన్ చెప్తున్నాను. తెలంగాణ ప్రాంత వాసిగా, దక్షిణ తెలంగాణ ప్రాంత వాసిగా నేను అబ్జెక్షన్ చెప్తున్నాను. నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డికి నువ్వు 120 టీఎంసీలు గాలిలో పట్టినావు నీళ్లు, ఇవాళ మిగులు జలాలు అంటున్నావు, నికర జలాలు పోతే నా పరిస్థితి ఏంది? ఇవాళ నాకు నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి ఏఎంఆర్ ప్రాజెక్టుకు వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇవాళ అదే వాటర్ ఇవాళ నల్గొండ జిల్లాలో కేవలం 2 టీఎంసీలు తాగునీటికి వాడుకుంటున్నాం. ఇవాళ ఇవాళ మాకు ఇరిగేట్ అయ్యే ఏఎంఆర్ ఏదైతే ఇరిగేషన్ కోసం పెట్టినటువంటి ప్రాజెక్ట్ దాని ప్రాధాన్యత క్రమమే పోయింది పూర్తిగా. ఒక్క నిమిషం, ఇవాళ హైదరాబాద్ కి 16.5 టీఎంసీ ఇక్కడ తెలంగాణ ఒకటే ఇక్కడ నేను చెప్పేది ఇవాళ మాకు నల్గొండ జిల్లాకు వచ్చేటువంటి ఆంధ్రాలో మాటలు పట్టుకొని ఇలా చంద్రబాబు నాయుడు మాట్లాడిందే మాట్లాడుతుంది. ఇలా వినండి, 2000 కోట్లతోటి నువ్వు ఇలా రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం చెప్తున్నావు, దానికి నికర నీళ్లు లేవు అని చెప్తున్నావు, ఓన్లీ నేను వచ్చే జలాలను పట్టిస్తానని అంటున్నావు. ఇవాళ ఎక్కడ కూడా రంగారెడ్డికి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా నీకు వాటర్ సోర్సెస్ లేదు. గాలిలో మేడలు కడుతున్నావు, దాని వల్ల మేమేమంటున్నావు అంటే నాగార్జున సాగర్ లో నువ్వు ఖచ్చితంగా నికర జలాలు తీసుకుంటున్నావు. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా కూడా ఎడారి కాబోతుంది. నేను ఇదే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రేపు ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత అయినా సరే, 10 సంవత్సరాల తర్వాత అయినా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితే మా 2 జిల్లాలు కూడా అన్యాయం అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ఉత్తర తెలంగాణ మీద ఉన్నటువంటి దృష్టి ఈయనకు దక్షిణ తెలంగాణ మీద లేదు. టీఆర్ఎస్ ఇస్తున్న సంకేతం ఏంటని అనుకోవాలి దీని ద్వారా? వైసీపీ ఉండకూడదని అన్నారు, వైసీపీని ఖాళీ చేయించారు, టీడీపీ 12 ఎమ్మెల్యేలు మీ దగ్గర లాగేసుకున్నారు, ఇంకా మిగిలింది అక్కడ 3 ఎమ్మెల్యేలే. సో కాంగ్రెస్ పార్టీని మాత్రం వదిలేశారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కూడా అది కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చెప్తూనే ఉన్నారు. వాదనలు అయితే వస్తూనే ఉన్నాయి, మీరు మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండకూడదు రాబోయే రోజుల్లో అని చెప్పి. ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణలో వెళ్తుందని చెప్పి అని అంటారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నట్టు అని అనుకోవాలంటారా? టీఆర్ఎస్ రచిస్తున్న వ్యూహాలు దేనికి సంకేతం ఇస్తున్నాయని అనుకోవాలి? ఎందుకొరకంటే మేము తెలంగాణ ఏర్పాటు అయ్యిందే నీళ్లు నిధులు నియామకాల కొరకు. కాబట్టి మేము మొదటి నుంచి కూడా పోరాటం చేసి అది సాధించుకునేటువంటి ఒక క్రమంలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుండో ఇలా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ ఆ కార్యక్రమాలు చూసిన తర్వాత ప్రజలందరూ కూడా తండోపతండాలుగా టీఆర్ఎస్ వైపు మొక్కుతున్నటువంటి ఆయన అన్నది అది తీసుకుందాం, ప్రజలు ఎవరు లేరు అనేటువంటి ఒక మాట చెప్తే ఇప్పుడు అదే అంటే ఎందుకంటే ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగకపోవచ్చు, ఇక్కడ తెలంగాణలో మాత్రం మెదక్ ఉప ఎన్నిక నుంచి మొదలుకుంటే మొన్న మున్సిపల్ ఎన్నికల వరకు కూడా ఎన్నికలు ప్రతి 3 నెలలకోసారి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ప్రతి ఎన్నికలలో కూడా అప్రియాత సంఘ విజయాలు సాధిస్తూ వస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ వీరన్నట్టుగా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా
ఇతర పార్టీలు అందరినీ కవిసం చేసుకుంటుంది అనేటువంటి ఒక మాట వస్తే ప్రజలు లేకుండా అయితే ఉండదు కదా. ఇలా మీరు చూడండి, ఇక్కడ అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే ఉద్యమాలు వస్తున్నాయి, ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ మాత్రం ప్రజలందరూ కూడా ప్రజాప్రతిలను తరుముతున్నారు. ఏమయ్యా ఏం సంగతి అంటే వాళ్ళు తరుముతున్నారో లేకపోతే మీరు లాక్కొచ్చుకుంటారు? మేము లాక్కొచ్చుకునే మేము లాక్కొచ్చుకునే కాదు. మేము అనేది ఏమిటంటే మేము లాక్కొచ్చుకోవాల్సిన మాకేం అవసరం ఉన్నది? మాకు ఇప్పుడేమన్నా మా ప్రభుత్వం పడిపోయేది ఉన్నది, మా ప్రభుత్వంలో లేదు. ఇక్కడైనా కాబట్టి అటు పక్కన ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడదు. ఇక్కడ మా దగ్గర ఉండేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా, ఎందుకంటే ఇవాళ చూస్తే ఇవాళ మనం వైఎస్ జగన్ దే తీసుకుందాం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నాం. నేను ఇద్దరు స్టేట్మెంట్ చూసినాం మనం. వైఎస్ జగన్ గారు ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిలు తీసుకుపోయినట్టయితే మనం అంతా ఆగమైపోతాం, కాబట్టి 3 రోజుల దీక్ష చేస్తా అనేటువంటి ఒక మాట చెప్పాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న స్టేట్మెంట్ ఏమిస్తాడు, ఒకవేళ గోదావరి నది మీద కట్టేటువంటి ఆనకట్ట ఏదైతున్నదో ఆడ జరిగేటువంటి కర్ణాటక ప్రాజెక్టులు కట్టినా మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టినా అవ్యక్త ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. అన్ని పార్టీలు అన్ని పార్టీలు నేను అనేది అక్కడ ఆడగట్టినా గానీ 380 ప్రాజెక్ట్ బ్యారేజ్ కట్టినా గానీ ఎవరేం చేయలేకపోయాను. కాబట్టి మనం కూడా నీళ్లున్నప్పుడు సముద్రంలో పాలు కాకుండా ఒక్కొక్క నీటి బొట్టును ఏదైతే వరద పాలవుతుందో ఆ వరద నీటిని కూడా సద్వినియోగం చేసుకొని జలాశయాలు నిర్మాణం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుందామనేటువంటి తాపత్రయం చేస్తున్నాం మేము. మేము అంతకన్నా మించి అయితే ఏం చేస్తాను మేము. కాబట్టి ఎక్కడైనా నికర జలాలు అయితే నిష్పత్తి ప్రకారంగా వస్తేనే ఉంటాయా మాకు, దాంట్లో మాత్రం ఎక్కడ పేచి లేదు. మేము కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడ పేచి పెడతలేము. కాబట్టి నికర జలాలకు అనుగుణ్యంగా ఉండేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వరద నీళ్లను కూడా నీటి ఇవ్వాలని కూడా చూడండి, కాళేశ్వరంలో ఇవాళ కూడా వరద వార్తూ వస్తుంది. కాబట్టి ఇంత కరువులో కూడా ఇన్ని 2 సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా నీళ్లు పోతున్నాయి. వరద నీళ్లు అందుకొరకే ప్రాజెక్టు సద్వినియోగం చేసుకుంటానికి అందుకొరకే మెయిన్ గా ఒకటే ఏం చెప్పదలుచుకుంటోంది టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలు టీఆర్ఎస్ పార్టీ లేకుండా ఏదైతే మా దుర్గాచంద్రాధిపత్యం సాధించాలని అనుకుంటుందా? దుర్గా ప్రసాద్ ఏదైతే మాట చెప్పిండో ఆనాడు ఎన్టీ రామారావు గారు వారే చెప్పాడు, బడుగు బలహీన వర్గాల దళితులను అందరిని కూడా ఉద్ధరించడానికి ఏర్పడ్డాడు. ఎస్, మా టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన దళిత దళితులు బడుగుల గురించి టీఆర్ఎస్ పార్టీకి లేదండి. అంటే ఎన్టీ రామారావు తప్పిన పార్టీ మీద పార్టీ ఎన్టీ రామారావు చంపినటువంటి ఒక పార్టీ మీద పెట్టుకొని ఇలా మీకు హక్ ఎక్కడ ఉన్నది? అది అసలు అసలు ఒరిజినల్ గా మా కేసీఆర్ స్వయంగా చెప్పిండు, ఇలా తెలుగు జాతికి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిర్వహింపజేసినటువంటి ఒక వ్యక్తి అనేటువంటి ఒక మాట మీరు మాట్లాడారు. కాబట్టి మీరు ఫోటో పెట్టుకోవడానికే తెచ్చిండ్రు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ప్రజలైతే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మా వెనక ఉన్నారంటే నథింగ్ డూయింగ్, దాన్ని వినడానికి వీల్లేదు. దుర్గాప్రసాద్ నిన్నెవడు ఇమ్మంటాడు? దుర్గాప్రసాద్ నిన్నమంటలేదు, ప్రజలు ఎప్పుడు ఉంటాడు? మీరు ఇలా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారంటే ముఖ్యమంత్రి తెలంగాణలో బడుగు ఈయన ఏమన్నాడు ఎన్నికల కన్నా ముందు కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి చేస్తా, ఒక ముఖ్యమంత్రి చేస్తా అని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చేస్తానండి. ఎన్నికలైన తర్వాత కనీసం ప్రతిపక్ష హోదాకుండా ఎవరైనా గానీ నీ మాటకును నీ చేతులకు సంబంధం లేకుంటున్నది, నీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో మనుగడ లేకుంటున్నది. కాబట్టి ఏ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం అయితే టీఆర్ఎస్ చేస్తుంది. మేము చేస్తాం, మేము ప్రజలు చెప్తా అంటారు. ఓకే, ప్రజలే చెప్తాను, ఎక్కడైనా డిపాజిట్ గల్లంత అవుతుంది. కాబట్టి ఏ ఎన్నికలు చూసినా డిపాజిట్ గల్లంత అయినప్పటికీ ప్రజలు చెప్తున్నారు. అధికార పార్టీ రుజువైతుంది నేచురల్ గా, అధికార పార్టీ వైపే ప్రజలంతా మొగ్గు అధికార పార్టీ వైపు అంటే మనం ఢిల్లీలో చూసినాం, ఢిల్లీలో బీజేపీ అధికార పార్టీ, కానీ ఎట్లా వచ్చింది ఆ పార్టీ?
కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చేసినట్టయితే తప్పు చేస్తే మా ముఖ్యమంత్రి స్పష్టంగా అన్నాడు, తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పరచుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఉండాలి, అందరం ఏకీకరణ కావాలి అనేటువంటి ఒక మాట పిలుపుకు స్పందించి అందరు కూడా వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. తప్పేమో దుర్గాప్రసాద్ గారు, ఒకటి బడుగు బలహీన వర్గాలు అన్ని నిమ్నజాతి వర్గాలు అన్ని కూడా మీద మీ వెనకాలే ఉన్నాయని అనుకుంటే కనుక ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళి మరి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు? మీ వెనకాల అంతమంది బార్బలం ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ దాని గురించి వచ్చినప్పుడు ఇవాళ దేశంలో రాజకీయ పరిస్థితులే భిన్నంగా ఉన్నాయండి. ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, అక్కడ తెలుగుదేశం పార్టీ కాదు, లేకపోతే ఛత్తీస్గఢ్ ఇక్కడ మీరు గగ్గోలు పెడుతున్నారు, అక్కడ మాత్రం కావాలని తెచ్చుకుంటున్నారు. మేము గగ్గోలు పెట్టలేదు. దేశంలో రాజకీయ పరిస్థితులు పరిణామాలు పూర్తిగా భిన్నంగా అయిపోయినాయి. ఎక్కడ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ ఛత్తీస్గఢ్ లో అదే పరిస్థితుంది, ఉత్తరాంచల్లో అదే పరిస్థితి ఉంది, అరుణాచల్ ప్రదేశ్ లో అదే పరిస్థితుంది. దేశంలో ఒక రకమైనటువంటి ఫోబియా నడుస్తా ఉంది. ఎట్లా ఇవాళ రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలతో పార్టీలు మారచ్చు, కానీ ప్రజాప్రతినిధులుగా ఒక గుర్తు మీద ఎన్నికైన వాళ్ళు ఇవాళ ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నుంచి ఇవతల పార్టీలోకి రావటం అనైతికం. ఇక్కడ చేరిన అనైతికం. దేశంలో ఆ సాంప్రదాయం కొనసాగుతుంది, అది ప్రజాస్వామ్యానికే చెడ్డ పేరు. అది ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీగా వచ్చిన తర్వాత సార్, ఇవాళ దేశంలో రాజ్యాంగ ప్రకారం చట్టాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పుడైతే ఈ పార్టీ ఫిరాయింపులు స్పీకర్ ఆధీనంలో ఉన్నాయో అది అధికార పార్టీలకు కొమ్ముగాస్తున్నాయి. కాబట్టి చట్టాన్నే మార్చి దీన్ని ఎలక్షన్ కమిషన్ కా ఎట్లా పెడతారు? పార్టీ ఎప్పుడైతే మారుతాడో యాంటీ డిఫెక్షన్ అప్పటికప్పుడు 15 రోజుల్లో అతను డిస్క్వాలిఫై అయినట్టుగా చేస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ సింబల్ మీద గెలిచిన అతను కూడా ఏరే పార్టీలోకి పోడు. అలాంటిది ఏదైనా చట్టం తెస్తే తెలుగుదేశం పార్టీగా మేము కట్టుబడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి చట్టం ఎందుకు రావట్లేదు? ఆంధ్రప్రదేశ్ చేస్తే కాదు కదా, అది రాజ్యాంగం పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఆంధ్రప్రదేశ్ చట్టం చేయండి, మేము కూడా దాన్ని ఆమోదిస్తాం. కానీ ఇవాళ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మొత్తం ప్రవాహం లాగా వస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఇకపోతే పార్టీలు లేకుండా చేస్తామన్నది అది వీళ్ళు ఒక్కటేనండి. టీఆర్ఎస్ పార్టీకి ఏముందంటే కలియుగం ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడని వీళ్ళు భావిస్తున్నారు. చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. అధికారం పార్టీలు కలిసిపోలే, అధికారంలో లేకుండా పోయినారు. ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సీట్లు కాకుండా మొత్తం రెండాకుల గుర్తు వాళ్ళని చేర్చుకుంటే 286 మంది ఎమ్మెల్యేలు అయ్యారు టోటల్ గా. ఆనాడు ఎన్నికలు వచ్చినప్పుడు పాత వాళ్ళు 67 మంది మాత్రమే గెలిచి చేర్చుకున్న వాళ్లతో సహా మొత్తం పోయి ఓన్లీ 67 మంది మాత్రమే ఆనాడు గెలిచినారు. రాజకీయం ఒకసారి మనం ముందుకుంది. అదే కాదు, అది ఎప్పుడు నేను వెనకట 76 చరిత్ర చెప్పేది. కానీ ఇదే ప్రస్తావన 2002లో తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లతో పీజేఆర్ ప్రతిపక్ష నేతగా కూడా లేని డిస్కో అంటే ప్రతిపక్ష నేత హోదా లేకుండా 22 సీట్లతో ఇస్తే ఇదే సమయక్య రాష్ట్రంలో రాజకీయ నాయకులు విశ్లేషకులు అంతా కూడా ఇక తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుంది, అసలు కాంగ్రెస్ పార్టీగా లేకుండా పోయిందంటే అట్లాంటి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఓకే, ఇవాళ దేశంలో కూడా 405 సీట్లు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీ టీఆర్ఎస్ పార్టీకి అధికారంతో అధికార అహంతో ఇక మేమే కలియుగం ఉన్నంత కాలం అధికారంలో ఉంటామనే దృక్పథంతో ఉన్నారు. ప్రజలు దించుతారు. మీకు బాగా మత్తు ఎక్కువైపోయింది. మత్తు ఎక్కి ఒకటే రఘు, మొన్న ముఖ్యమంత్రి గారే ప్రిలిమినరీ సమావేశంలో స్పష్టంగా చెప్పాడు, మనకు అప్రియత సంఘ విజయాలు సాధిస్తున్నాం,
అన్నంత మాత్రాన్ని గర్వపడద్దు, మదమెక్కద్దు, అందరం కూడా ప్రజలకు అనుగుణ్యంగా ఉండాలి. అదే ప్రతిపక్షాలు మాట్లాడకుండా మీ ముఖ్యమంత్రి యాంటిసిపేటరీ మాట్లాడతాడు ఎప్పుడైనా, అంతే కదా? మరి అది కూడా నువ్వే అంటే ఎగ్జాంపుల్ అరే నువ్వు ఏదైనా దేశమంతా నువ్వే ప్రపంచం అంతా నువ్వే అంతే ఎట్లా నడుస్తుంది? మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక వివరాలు కాబట్టి ప్రజాప్రతినిధులము అణిగిమణిగి ఉండాలి. ఆ విధంగా వణిగినట్టయితేనే మనం ప్రజలు మనం నాలుగు కాలాల పాటు లేకపోతే బండకి సరుస్తారు అనేటువంటి ఒక మాట చెప్పిండు. వారే అంటారు కదా ఆ రోజు ఆ చరిత్ర చెప్తుండు, కాంగ్రెస్ చరిత్ర చెప్తుండు, బీజేపీ చరిత్ర చెప్తుండు, అన్ని చెప్తుండదు. అట్లా జరగకుండా ఉండటానికే ఇప్పుడు మేము గట్టి పునాది వేస్తాం. కాబట్టి ఆ రకంగా ఉండేటట్టుగా పునాది ఇప్పుడు అదే కిషోర్ మీకు మాకు ఉండే తేడా ఎందుకొరకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు భావించాలి. ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యకలాపాలకు ఆకర్షితులై ఇవాళ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు పిలిపించిన తర్వాత ఇవాళ మనకు దేని రాజకీయాలు అవసరం లేదు, కేవలం మన రాష్ట్ర అభివృద్ధి కావాలి. మన రాష్ట్ర చెప్పండి, మన రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే అందరం కలిసికట్టుగా ఏకీకరణ జరగాలి అనేటువంటి ఒక పిలుపుకి చూడండి. మాకు ఎన్నికల సందర్భంగా ఉత్తర తెలంగాణలో మాకు ఉద్యమ పార్టీ, మాకు అప్పుడు రాజకీయ పార్టీ కాదు. ఎన్నికలు అయిన తర్వాత పార్టీ ఏర్పాటు చేసినాం, అధికారంలోకి వచ్చినాం, అధికార పార్టీ అయిపోయింది. అయిన తర్వాత మాకు దక్షిణ ప్రాంతంలో మాకు పార్టీ బలంగా లేదు కాబట్టి బలంగా లేనప్పుడు నేచురల్ గా అందరిని అయితే కలుపుకోవాలి కదా. పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, ప్రభుత్వంలో కలుపుకున్నట్టు సుధాకర్ రెడ్డి గారి బేసిక్ గా కలుపుకుంటున్నట్టు కనిపించట్లా మిగతా పార్టీలు ఉండకూడదన్న మా రామారావు గారు అందుకొరకే అన్నాడు చరిత్ర సృష్టిస్తున్నాము. చరిత్ర ఇదంతా కూడా ఆ విధంగా ప్రజలు నీకెట్లా సృష్టిస్తారు నాకు కూడా మేమే చెప్పవర్తి నువ్వేందుకు రాలే ఇప్పుడు రఘు కిషోర్ సార్ మేమే అనవర్తి కిషోర్ ఎందుకంటే ఆ విధమైనటువంటి పోకట్లు ఉన్నట్టయితే ప్రజలు మనం బండకేసి కొడతారని మేమే అంటాం. కాబట్టి అట్లా జరగకుండా పాలనను సమర్థవంతంగా నిర్వహణ జరగాలి. ఒకటి మీరు చేసేది ఎవరు వ్యతిరేకించకూడదు, మీరు చేసిన దానికి అందరూ వంతపాడాలి, మీరు చెప్పిందే కరెక్ట్ గా జరగాలి అన్న మూడు సిద్ధాంతాలు అయితే ఇక్కడ గట్టిగా కనిపిస్తుంది. కనబడతలేదు ఎందుకంటే లేదు మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం. నేను ఒక శాసన పరిషత్ సభ్యుణ్ణి. మేము మాకు లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకుడు స్పష్టంగా వివరిస్తాడు ఇగో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీరు మొన్న చూసిన శాసనసభ సమావేశాలలో మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ విషయానికి వస్తే చెన్నారెడ్డి గారు ఉమెన్ రిజర్వేషన్ ఉండాలని అంటే ఉమెన్ రిజర్వేషన్ చేసినాం. కాబట్టి అది ఎక్కడన్నా జరిగింది ఆవే. ఓకే కాబట్టి ఆ రకంగా పారదర్శకంగా పరిపాలన చేసి ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి రీతిగా పాలన చేస్తున్నాం. కాబట్టి ఇలా మీరు ఇన్ని స్కీములు తీసుకున్నాం, మీరు ఏ ప్రభుత్వంలో చూడండి ఇన్ని స్కీములు సక్సెస్ అయినటువంటి కుదంతం చూపిస్తుంది. వాళ్ళంతా వచ్చి చేరు మేము ఉండకూడదు అనేటువంటి ఒక మాట లేదు. మేము మా దగ్గర అయితే మేము ఒకటే అంటున్నాం అయ్యా మా పాలన చూసి అందరం కలిసికట్టుగా ఏకీకరణలో భాగంగా మీరు అందరూ కలిసికట్టుగా చేద్దాం ప్రభుత్వాన్ని. దుర్గాప్రసాద్ గారు ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నాడు ఆయన, ఆయన ఉంటాడా లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ వైపు వెళ్తాడా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారు? ఎక్కడికి ఎవరు వెళ్ళరు, అందరు ఉంటారు. ఏ ఇది మొదటి నుంచి చెప్తుంది, మొదటి నుంచి టీడీపీ ఇదే పాట పాడుతుంది ఎవరు ఎక్కడికి వెళ్ళారు వెళ్తూనే ఉన్నారు. చెప్పినా ఎవరు పోయినా ఎవరు ఉన్నా తెలుగుదేశం పార్టీలో నిజాయితీ గల కార్యకర్తలు ఇప్పటికీ గ్రామ గ్రామాన జెండా పట్టుకొని రెడీగా ఉన్నారు. మాకు అధికారమే పరమావధి కాదు. ఇవాళ అధికారం లేకున్నా వాళ్ళ స్థాయి కన్నా తక్కువ స్థాయి ఉన్నోళ్ళు చాలా మంది ఈ పార్టీని పట్టుకునే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, దీంట్లో నాయకత్వం ఉంది. మనం పార్టీ ఇప్పుడు వీళ్ళేమో అద్భుతాలు చేయలే, వీళ్ళు చెప్తున్నారు చాలా చెప్తున్నాడు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినామని చెప్తున్నాడు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో మహిళలకు 30% రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నగారు గుర్తుపెట్టుకోవాలి. మా దాంట్లో నుంచి వచ్చిన ఆయన కదా, ఆయన కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అదే అదే ఆయన అయ్యో మా సభ్యుడే కదా అంతకుముందు. అయితే నేనేమంటున్నంటే ఒకవేళ
కేసీఆర్ గారు కూడా ఏం ఇప్పుడు ఏం చెప్పినాడు? చెప్పాడు ఆయనకి జవాబే లేదా? ఎటు చెప్తున్నాడు పదం ఉంటుందా అసలు? టీడీపీ ఉంటుంది ఒకవేళ గారు నేను అదే చెప్తున్నా, ఒకవేళ మూడు అనే పదంలో ఏమన్నా మీకు అనుమానం ఉండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఉన్నా కూడా నేనేం చెప్తున్నంటే కార్యకర్తలే మాకు దేవుళ్ళు, సమాజమే దేవాలయం, మేము అదే విధంగా డెఫినెట్ గా కార్యకర్తలతోటి ముందుకు పోతాం. తెలుగుదేశం పార్టీ చెప్పాను, కలియుగం ఉన్నంత కాలం తెలంగాణలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బతికే ఉంటుంది. డెఫినెట్ గా పేదవాళ్ల కొరకు పుట్టినటువంటి పార్టీ ఇప్పటికి కూడా అండి, ఇప్పటికి చూడండి తెలంగాణ ప్రాజెక్టులు వ్యతిరేకిస్తాం. చెప్తున్నా ఇవాళ 10 జిల్లాల్లో కరువు విపరీతంగా ఉంది, ఎండలు విపరీతంగా ఉన్నాయి, జనం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఒక పక్క కృష్ణా బేషన్ గానీ గోదావరి బేషన్ లో గానీ నీళ్ల చుక్క లేదు. ఇవాళ ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అసలు టీడీపీకి ఉనికున్నాడా మాట్లాడే హక్కు ఉన్నదా? అసలు నేనేమంటే, ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేజర్ సమస్య ఉత్పన్నం అయిందో అప్పుడు రాంగ్ ట్రాక్ పట్టించి తెలంగాణ వాదాన్ని ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి మిగతా పార్టీని బలహీనం చేస్తానికి టీఆర్ఎస్ ఆడుతున్న కుట్ర ఇది. నేనేమంటే ఈ కుట్రలో ప్రజలంతా అర్థం అంటే పాపం చంద్రబాబు నాయుడు లేఖ రాయలేదు. చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్ పెట్టలేదు, కేబినెట్ మీటింగ్ లో గోదావరి ప్రాజెక్టు ప్రస్తావించలేదు, ఇవాళ కృష్ణానదిలో ఉండేటువంటి నీటి వాటర్ గురించి ప్రస్తావించలేదు. అవన్నీ కూడా ఇవన్నీ మేమే సృష్టించాము. ఫాలో కావాలా సుధాకర్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది, గోదావరి జలాలు పోతనే ఆల్మాటి మన దానికి పోయి అక్కడ కనీసం బాబ్లీకి పోయి ఆ రోజు అరెస్ట్ కావడం కూడా జరిగింది. ఇవాళ సమైక్య రాష్ట్రం కోసం తెలుగు వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తి ఇవాళ నేనేమంటే అదే తెలుగు వాళ్ళ కోసం కింద ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు అట్లా చేయకండి అని మీకు చెప్పి చూసారు, మీరు ఇంటర్లేదు. అయినా మళ్ళీ ఏమన్నాడు, మేము రాసేది లేఖ రాస్తున్నాం, అయినప్పటికీ కూడా మనం చర్చల ద్వారా చేసుకుందాం అన్నాం. నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాండి, సిడబ్ల్యూసి ద్వారా కలవకుర్తి ఎత్తిపోతల పదానికి 25 TMC నీళ్లు అధికారికంగా వచ్చింది. మీరు వితౌట్ సిడబ్ల్యూసి నోటీసు 15 TMC నీళ్లు ఎట్లా ఎనౌన్స్ చేస్తారు? వాస్తవంగా తెలంగాణ ప్రాంత వాసిగా నేను నాకు హ్యాపీగానే ఉంది, కానీ బట్ పక్కన ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కానీ ఈవెన్ ఇవాళ నా పరిస్థితి అండి, నేను కూడా అడుగుతా ఉన్నాను నల్గొండ జిల్లా వాసిగా, నాకు నువ్వు ఇప్పుడు ఎనౌన్స్ తీసుకోకుండా నీ అంతటా నువ్వు ప్రభుత్వం ఏదో ఒకటి చేసి 25 నుంచి 40 TMC పెంచితే నా పరిస్థితి ఏంది? నా వాటా ఏది అసలు? నా నల్గొండ జిల్లా వాటాను ఏం చేసినావు నువ్వు? ఇలా ఎత్తిపోతల పథకం ద్వారా 120 TMC కట్టుకుంటానని చెప్తున్నావు, 62,000 కోట్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నావు, నికర జలాలు పోతున్నాయి, నా వాటా మిస్ అవుతుంది, ఇలా ఏఎంఆర్ నుంచే నా వాటా పోయింది. పార్టీ స్థితిగతుల నుంచి మనం ప్రాజెక్టుల స్థితిగతులకు వెళ్తున్నాం. పార్టీ స్థితిగతులు ఇది దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్ దగ్గర ఏమి పసలేదు కాబట్టి ఈ రకంగా మాట్లాడు. ఆడ పార్టీ ఇక్కడ మనం మాట్లాడేది పార్టీల విషయంలో. మీరు అడిగింది ఏమిటంటే ఇవాళ ఒకటే వైఎస్ఆర్ సిపి పూర్తిగా అయిపోయింది, ఆ ముగ్గురు మీరు ఉంచుతారా? ఆ ముగ్గురు ఉంచుతారా? మేము ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే ఇప్పటికే చూసుకున్నారు. ఇది ఒక ఆయన అయితేనో బీసీ సంక్షేమం కొరకు ఆయన బీసీలకు పోతాడు, ఒక ఆయన అయితేనో ఏ పార్టీలో తీరాను, ఇంకొక ఆయనకి అసలు ఏమిటి అనేది నిర్ణయం చేసుకోలేకపోతుండే ఆయనే. కాబట్టి ఆ ముగ్గురు కూడా ఆ పార్టీకి ఉంటారన్న నమ్మకం అయితే లేదుగా. కాబట్టి ఆ పార్టీ అందుకొరకే రామారావు స్పష్టంగా చెప్పిండు ఈ చరిత్ర ఇవాళ కొత్తగా వచ్చేది కాదు, మొత్తం ఇదివరకే పార్టీల చరిత్రని ఇంకో పార్టీ ఎట్లా చెప్పగలుగుతుంది? జరుగుతున్న ఉదంతాలను చూస్తున్నాయి, జరుగుతున్న ఉదంతాలను బట్టి, జరుగుతున్న జరుగుతున్న ఉదంతాలను బట్టి ఇలా మనం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ కిషోర్ గారు, కిషోర్ గారు పార్టీ ఎమ్మెల్యే ఎందుకు పోతాడే? ప్రజాబలం ఉన్నాక ఎందుకు పోతాడే? ప్రజాబలం అంతా కూడా ప్రజలందరూ కూడా పార్టీ ప్రజాప్రతినిధి మీద ఒత్తిడి తీసుకొస్తేనే పోతాడు, లేకపోతే ఎందుకు పోతాడు? కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ప్రజలు వారు ఎంబడి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కలిసి కట్టుగా మనం టీఆర్ఎస్ లోకి చేరుదామని అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక చరిత్ర ఉన్నది అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తుండు. కాబట్టి ఇక రెండో విషయం, ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు పీపీఎల్ రద్దయినా కానీ ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఆదర్శంగా నిలిచినటువంటి వాడే చంద్రశేఖర్ రావు. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల అయినంతరం కూడా సామరస్యంగా ఉంటే జల వివాదాలు ఉండవు, సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని ఇవాళ కర్ణాటకతో రావట్లేదు అక్కడ
కర్ణాటకతో మహారాష్ట్రతో ఆంధ్రప్రదేశ్ తోటి కూడా చేస్తున్నాం. నిన్న చూడండి మా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ స్పష్టంగా మీరు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వారు కొందరు అనాలోచితంగా ఈ రకమైనటువంటి ఒక వివాదాలు 1000 మంది చంద్రబాబులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము చంద్రబాబు ప్రజలకు సంకేతం ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఒక జగన్ అయినా కానీ జగన్ ఒక రకంగా తీసుకొస్తున్నటువంటి ఒక విషయాన్ని పాలేరు ఎన్నిక వాళ్ళు పాలమూరి ఇవన్నీ పెడుతున్నారు. పాలేరు పాలేరులో మీరు తెలియనే మీరు అడ్రస్ లేక పాలేరు పాలేరులో అయితే నిలబడతలేరు కదా. కేటీఆర్ చాలా మాట్లాడుతున్నాడు పాలేరులో పరారైన మేము పరారు గల ఒక ఆనవాయితీ ఉంది ఈ సమైక్య రాష్ట్రం కాడి నుంచి ఒక ఆనవాయితీ వస్తుంది. ఎవరైతే ఫ్యామిలీ నుంచి ఆ రోజు ఆ రాజ్యా నాయక్ గారి భార్యకు కూడా మేము ఇచ్చాం. మా క్యాండిడేట్ కోర్టులో కేసు ఉంటే కూడా మేము పశా నాయక్ గారిది విత్డ్రా చేపించి రాజ్యా నాయక్ గారికి ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఒక సాంప్రదాయం నడుస్తా ఉంది. అదే సాంప్రదాయం లేదు మొన్ననే సాంప్రదాయం అన్నట్టుగా మొన్న నారాయణ అడగలేదు వాళ్ళు ఎవరు అడిగేదే ఉండదు. ఆయన సాంప్రదాయం కూడా అదే మాట్లాడతాడు. నారాయణ కేళ్ళు ఎట్లా పోటీ చేసినారు మీరు ఇక్కడ ఎందుకు నారాయణ కేళ్ళు ఇప్పుడు సాంప్రదాయ ప్రకారంగా రాజ్యా నాయక్ అన్నాడు. రాజ్యా నాయక్ నక్సలైట్లతో చంపబడ్డాడు వ్యక్తి అసాధారణమైన ఇక్కడ మాత్రం ఇది సహజమైనటువంటి చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా అదే కొనసాగింపు చేసాం. వైసీపీ ఇప్పుడు ఉనికి లేక ఇదంతా ఆడలేక మధ్యల మీద అలిగినట్టు అసలు అక్కడ ఓటర్ అదే మీరు ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా మీకు ప్రభుత్వంలో ఉండి బడుగు వర్గాలు రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని వైసీపీని మొత్తాన్ని ఇవాళ జాయిన్ చేసుకున్నావు. ఇప్పుడు మేము గెలుస్తామా లేదా అనేటువంటిది ప్రజలు చెప్తారు. వైఎస్ఆర్ సిపి చెప్పేది తెలుగు కాంగ్రెస్ పార్టీ చెప్పదు. ఎవరైతే వారు జైన్ అయితేనే ఉంటా అంటే బలం చేకూరుతా అంటది. అంతే తప్ప ప్రజలు దానికి అనుగుణంగా చైతన్యం చేస్తారు. చైతన్యానికి అనుగుణంగా ఓట్లేస్తారు కాబట్టి డెవలప్మెంట్ గుర్తొస్తుంది అధికారం వాళ్ళకి. అంటే మీరు ఎన్నడో ఎన్నడో మర్చిపోయినా సరే చెప్పు నీకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్లే గుర్తొచ్చే జాయిన్ అవుతారు. మళ్ళా ఎమ్మెల్యే జాయిన్ అవుతారు వీళ్ళకి ఎన్నికల పర్వం వచ్చినప్పుడు మాత్రమే ఇతర పార్టీ వాళ్ళు గుర్తొచ్చి జాయిన్ అవుతారు. అధికారం ఏది బంగారు తెలంగాణ చేసుకోవడం కోసం. కిషోర్ గారు ఇప్పుడు పాలమూరు జిల్లాలో ఇంతమంది శాసనసభ్యులు జాయిన్ అయ్యారు. పాలమూరులో ఎన్నికలైనా ఏమన్నా ఎందుకు జాయిన్ అయ్యారు? పాలమూరులో అయినాయి కదండి ముందు జరిగినవి. దానికి సంబంధం లేదు కాబట్టి ఎప్పుడైనా కానీ ఎన్నికలకు జాయినింగ్ కి సంబంధం లేదు. జైనింగ్ అనేటువంటిది ఇది వస్తున్నటువంటి ఒక విజయ పరంపరను ఆధారంగా చేసుకొని ఇలా ప్రజలలో వస్తున్నటువంటి ఒక మార్పు పథకాల మీద ఉండేటువంటి ఒక ప్రజల ముద్ర పడుతున్నటువంటి దాన్ని చూసుకొని ప్రజాప్రతినిధులందరూ కూడా ఆకర్షితులై ఈ పార్టీలో చేరేటువంటి ఒక అవకాశం వస్తుంది. దానిని ఏమనుకుంటున్నాం అంటే మీరే కలుపుకుంటున్నారు. ఎస్ మా ముఖ్యమంత్రి పిలిపించాడు. ఎస్ మీరు అందరు కలిసి రండి అనేటువంటి పిలిపించండి. ఎవరికి కలిస్తే దానికి దానికి ఎవరు ఏమన్నారు కానీ వచ్చే పద నేను ఇందా చెప్పాను ఒక లైన్ ఆ లైన్ వల్లే తేడా వస్తున్నాయి. ఏ పార్టీ ఉండదు ఇక్కడ వేరొక పార్టీ అంటే ఆ రకంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం రెండు రెండు రకాలు. ఒకటి ఏంటంటే తెలుగుదేశం ఏదైతే ఉందో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలనే చూస్తాడు. దెబ్బతీసేట్లేదు వాళ్ళంతా వాళ్ళు అనుకుంటారు. ఏదైనా కానీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ కూడా అడ్డం పట్టలేదండి. ఖచ్చితంగా ఎప్పుడైతే విభజన చట్టాన్ని డివైడ్ అయిపోయి మీ ఇష్టం వచ్చినట్టు అనౌన్స్ చేసుకుంటే కింద ఉన్నటువంటి అనౌన్స్ ఎవరు చేసుకోరు ఎవరైనా చేసుకుంటారా? ఎవరైనా చేసుకోరు. ఒకటి థాంక్యూ దుర్గా సార్. ఒకటే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు రక్షించుకుంటారు, తెలంగాణలో ఉండేటువంటి ప్రయోజనాలు మనం రక్షించుకుంటాం. కాబట్టి ఆయన ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటానంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటానంటే ప్రజలు సాధారణమైనటువంటి ప్రజలు రైతాంగం గురించి మాట్లాడుతూ